చాలా కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనాపై ఏవైతే వ్యాఖ్యలు చేశారో అలాంటివే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు హిందూపురం శాసనసభ్యుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బియ్యంకుడైన నందమూరి బాలకృష్ణ నోటి వెంట రావడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది కరోనా రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్న వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాంతో సహజీవనం చేయవలసిందేనని వ్యాఖ్యానించడం తెలిసిందే అప్పట్లో దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదలుకొని ప్రతిపక్ష నేతలంతా జగన్ మీద విరుచుకుపడ్డారు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు కరోనాను నిరోధించలేక సీఎం జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారు విమర్శించడం తెలిసిందే మహమ్మారి కరోనాను జగన్ సీరియస్గా తీసుకోవడం లేదని కూడా వారు దుమ్మెత్తు పోశారు సరే అది గత చరిత్ర అనుకుంటే తాజాగా నందమూరి బాలకృష్ణ అచ్చుగుద్దినట్లు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు విర్గో పిక్చర్స్ బ్యానర్ పై వస్తున్న సెహారి సినిమా ఫస్ట్ లుక్ ను ఆయన హైదరాబాద్ లో లాంచ్ చేశారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కరోనాతో ఎవరైనా సరే సహజనం చేయవలసిందేనని ప్రకటించారు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే తప్ప కరోనా రాకుండా ఎవరూ చేసేదేమీ ఉండదని ఆయన తేల్చి చెప్పారు అంతటితో ఆగకుండా బాలయ్య కరోనాకు వ్యాక్సిన్ లేదన్నారు అది రాదని అన్నారు కరోనా నివారణకు వ్యాక్సిన్ వస్తుందన్న ప్రచారం నమ్మదగినది కాదన్నారు మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ ఎవరికి వారే కరోనా రాకుండా జాగ్రత్త పడాలని బాలయ్య సూచించారు అడిగితే నిర్మోహమాటంగా మాట్లాడే తత్వం ఉన్న బాలయ్య అదే ధోరణి ప్రదర్శించినప్పటికీ కరోనాపై తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చేవిగా ఉన్నాయి అదే సమయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఖరికి భిన్నంగా కూడా ఉన్నాయి సాక్షాత్తు బాలయ్య వియాంకుడు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు సీఎం జగన్కు మద్దతుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో బాలయ్య వ్యాఖ్యల విషయమై తర్జన భర్జనలు జరుగుతున్నాయని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన వర్గాలు చెప్పాయి ఇటీవలే నందమూరి బాలయ్య చిన్నల్లుడు భరత్కు చెందిన విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో భవనాల కూల్చివేత జరిగిన నేపథ్యంలో సీఎం జగన్కు మద్దతుగా బాలయ్య మాటలకు రాజకీయ ప్రాధాన్యం మరింత పెరిగింది ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి